వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రంలో ప్రభుత్వం నుండి రాయితీపై వచ్చిన వ్యవసాయ యంత్రాలను నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు రైతులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పరిటాల గ్రామ సర్పంచి అద్దనపూడి ఆనంద్ జోస్న మాట్లాడుతూ వైఎస్ఆర్ యంత్రసేవ పేరుతో ప్రభుత్వం ద్వారా రాయితీపై రైతులకు యంత్రాలను అందజేసే విధానాన్ని ఆమె కొనియాడారు. రైతులకు ప్రభుత్వం రాయితీతో సరఫరా చేసే యంత్రాలను ఇకపై వ్యక్తిగతంగా కాకుండా గ్రూపులకు కేటాయిస్తున్నారని వైఎస్ఆర్ యాంత్రీకరణ సేవ పథకం పేరుతో ప్రభుత్వం నిబంధనలను మార్చి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిందని గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి రైతు భరోసా కేంద్రంలో కస్టమర్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్కు ఒక్కోటి చెప్పున హైటెక్ హబ్ను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో ఐదుగురు సభ్యులు ఉన్న ఒక గ్రూప్ కు యంత్రాలు పరికరాలు రాయితీ కింద సరఫరా చేస్తారని ఆర్బీకేల పరిధిలో నడిచే కస్టమర్ హైరింగ్ కేంద్రాలకు మూడు విడతల్లో పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో మన గ్రామానికి సంబంధించిన నాయకులు కావచ్చు, మన మండలానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎప్పటికప్పుడు నన్ను అప్రమత్తం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు యద్దనపూడి ఆనంద్ జోస్న. నేను కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కందిచర్ల మండలం పరిటాల గ్రామ సర్పంచ్గా ఎన్నికై ఉన్నాను. ఈరోజు మా గ్రామంలో మన రైతుల సంక్షేమం కొరకు మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ రైతు యంత్ర సేవ పథకంలో భాగంగా మా గ్రామంలోని రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారైన మొండితోపు జగన్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది మాకు చాలా విశేషకరమైన విషయం. అలాగే ఇందులో రైతులు వెంపరాల ఆంజనేయులు అనే వారికి రోటావేటర్ ఒకటి అందజేయడం జరిగింది. అలాగే కర్ల రామకృష్ణ అనే రైతుకి కల్టివేటర్ అనేది అందజేయడం జరిగింది. అలాగే నాగబాబు అనే రైతుకి బేలర్ ఒకటి అందజేయడం జరిగిందండి. వీరు యంత్రాలని పర్మనెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీరు కాకుండా అంటే వీరందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ గ్రూప్కి మనం ఒక 15 లక్షల వరకు ఇవ్వడం జరిగిందండి. అందులో సబ్సిడీ వచ్చేసి 50% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 40% లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10% మాత్రమే లబ్ధిదారులు కట్టుకోవాల్సి ఉంటుందండి. లబ్ధిదారుల మీద కూడా ఎటువంటి ఆర్థిక భారం ఉండకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమం గురించి ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే రైతులు గ్రూప్లో ఉండకుండా పరికరాలని వాడుకోవాలనుకుంటారో వాళ్ళు అద్దెకి తీసుకొని గంటకి ఇంత అద్దెని చెప్పి కట్టుకొని వాళ్ళు పరికరాలని యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఇది ఇంకో రెండు దఫాల్లో కూడా మనకి పరికరాలు శాంక్షన్ అవుతాయి. ఈ అవకాశాన్ని రైతులందరూ గ్రామ రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అవసరాలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారైన మొండితోక జగన్మోహన్ రావు గారి సహాయ సహకారాలతో నేను వాటిని 100% కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తానని నేను కోరుకుంటున్నాను. ఇలా అలాగే ఇలాంటి మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి అందరికీ ఇంత మంచి లబ్ధిని చేకూరుస్తున్న మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారైన మొండితోక జగన్మోహన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలానే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన 19 న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.